ఈ వీడియోలో పొట్లకాయ పెరుగు పచ్చడి. పొట్లకాయ శరీరానికి ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇది ఏదైనా సరే ఎంత మంచిదైనా సరే మితంగా తీసుకోవడం వల్ల ఎటువంటి ప్రమాదం ఉండదు. అయితే ఏదైనా సరే అది శరీరానికి అనారోగ్యమే. అటువంటి పొట్లకాయ తినడం వల్ల కడుపులో ఉండే సమస్యలన్నీ తొలగిపోతాయి. ముందు పొట్లకాయలో ఫైబర్ ఉంటుంది, విటమిన్ సి ఉంటుంది, విటమిన్ ఏ ఉంటుంది, కాల్షియము, ఐరను, మెగ్నీషియము, జింకు, పొటాషియము ఇవన్నీ శరీరానికి మంచి ప్రోటీన్ చేస్తుందండి. అటువంటి పొట్లకాయ మనం అప్పుడప్పుడు తీసుకోవటం ఒంటికి చాలా మంచిది. ఇదేంటంటే మధుమేహ వ్యాధిని, మూత్రపిండాలకి కూడా మంచి చేస్తుందండి. అటువంటి పొట్లకాయని మనం పెరుగు పచ్చడి ఎలా చేసుకోవాలి అనేది చూద్దామండి. ఏం చేద్దంటే మంచి వస్తువుని మంచిగానే తీసుకోవడం మంచిదే కనుక ఈ పొట్లకాయని శుభ్రం చేసుకొని తెస్తూనే ముందు కాయ కడిగి తరిగి దాన్ని ముక్కలు కట్ చేసిన తర్వాత ఉప్పేసి పిండేస్తే నీరంతా పోతుంది. అపోయాక ఒక మూకుడు తీసుకొని స్టవ్ వెలిగించి ఓ 2 చెంచాలు నూనె వేసి ఈ ముక్కల్ని ఎర్రగా వేయించండి. బాగా వేగిన తర్వాత స్టవ్ కట్టేసి దాన్ని పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక 3 చెంచాలు నూపప్పు, 1 చెంచా ఆవాలు, ఓ మిరపకాయ తీసుకుని మిక్సీ పట్టండి. మిక్సీ పట్టి మెత్తగా అయిన తర్వాత దాన్ని ఒక బౌల్లోకి తీసుకుని అందులోకి 3-4 చెంచాలు పెరుగు వేయండి. పెరుగుతో బాగా కూడా దాన్ని జ్యూస్ తయారయ్యేట్లా చేసి రుచికి సరిపడగా ఉప్పు, కొద్దిగా పసుపు వేయండి. వేసి 2 పచ్చిమిరపకాయలు చక్క సన్నగా తరిగి వేయండి. వేసేసరికి దీనికి కావాల్సిన పదార్థాలన్నీ వేసేసరికి ఈ పెరుగుతో తయారు చేసిన చట్నీ తయారవుతుంది. అప్పుడు పొట్లకాయ వేయించి పక్కన పెట్టుకున్నారు కదా, దాన్ని మిక్సీ బౌల్లోకి తీసుకుని మెత్తగా ఆడండి. ఆడి దాన్ని ఈ పెరుగు తయారు చేసి పెట్టారు కదా అందులో ఇది వేసేయండి. వేసి బాగా చెంచాతో బాగా కలపండి, తయారవుతుంది. మీకు చూసుకోండి గరిట జారుగా ఉండేట్లుగా. ఇంకా అవసరం అనుకుంటే పెరుగు వేయండి, లేకపోయినా మీకు సరిపోయింది అనుకుంటే ఇంకా 4 చెంచాలు పెరుగు సరిపోతుంది. అయితే పెరుగు బాగా పుల్లగా ఉంటే పచ్చడి రుచిగా ఉంటుంది. ఒకవేళ పెరుగు పుల్లగా లేదనుకోండి, నచ్చితే కొద్దిగా చింతపండు పులుసు తీసి వేయండి. నేను అలాగే తయారు చేశాను, అది మీకు వీడియోలో పెట్టాను. మీకు చింతపండు పులుపు నచ్చదు అనుకుంటే పుల్లటి పెరుగు ఉన్నప్పుడు చక్కగా ఈ పచ్చడి చేసుకోండి, చాలా రుచిగా ఉంటుంది. ఒంటికి ఎంత ఆరోగ్యమో రుచికి కూడా అంత రుచిగా ఉంటుందండి ఈ పొట్లకాయ పెరుగు పచ్చడి. అది తయారు చేశారు కదా, దీంట్లోకి కొద్దిగా ఆవాలు, కొద్దిగా మెంతులు, 2 మిరపకాయలు పోపు పెట్టండి. పోపు పెట్టి దాంట్లో పోపు దించేసే ముందర ఇంగు వేసి పచ్చట్లో వేసేయండి. చాలా ఈజీ, తొందరగా అవుతుంది, ఒంటికి ఎంతో ఆరోగ్యం, తినడానికి రుచిగా ఉంటుంది. అండ్ పొట్లకాయ పచ్చడిని ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఇదే పెరుగు, ఈ ఆవా, నూపప్పు ఇలాగే రుబ్బి పెట్టుకున్న వాటితో బోల్డ్ అని పచ్చళ్ళు తయారు చేసుకోవచ్చునండి. ఉదాహరణకి మీరు ముందు దోసకాయ ఉందనుకోండి, కీర, అది సన్నగా తరిగేసే ముక్కలు ఇలా అంతా తయారు చేసి ఈ పచ్చి దోసకాయ ముక్కలు సన్నగా తరగాలండి బియ్యం గింజల్లాగా, అందులో కలిపిస్తే పచ్చడి తయారీ. ఈ చెప్పిందంతా మామూలుగా ఈ మజ్జిగ, అదే ఈ పెరుగు కానీ, చిక్కడ మజ్జిగ కానీ, ఈ నూపప్పు, ఆవా, రుబ్బడం ఇవన్నీ ఇదే. ఒక్క అక్కడ మారేది ఏంటంటే ఇక్కడ పొట్లకాయ, అక్కడ దోసకాయ. అలాగనే మనకి దోట, అరటి తోట కూడా అలాగే చేసుకోవచ్చునమాట. చాలా బాగుంటుందండి ఈ పెరుగు పచ్చళ్ళు, ఒంటికి చాలా మంచిది, తొందరగా అవుతాయి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఏమీ లేదనుకోండి, ముద్దపప్పు చక్క వేసుకుని నెయ్యి వేసుకుని ఈ పచ్చడితో కాంబినేషన్తో తింటే భోజనానికి సూపర్గా ఉంటుందన్నమాట. ఇది పొట్లకాయ పచ్చడి చేసుకునే విధానం.